माता की जय। जोहार अमर वीर लको। जोहार जोहार। जोहार अमर वीर लको। जोहार जोहार। गत नेल रोजुल नुंडि मरि चाइना इंडिया सरिहद्दु मध्यन विमानं तिरिगि तिरिगि गाली वानाल मरि युद्धानिकि दारितीसिन परिस्थितिलो गत 15 रोजुल नुंडि मन देश सैनिकुलु वीरोचितंगा पोराडुतू चाइना योक्क दलालनु वालनु కట్టడి చేస్తూ అదే ప్రయత్నం లోపల మరి మన కల్నాల్ సూర్యాపేట చెందిన సంతోష్ బాబు గారు మరి విరోచితంగా పోరాడి భరతమాత యొక్క ముద్దు బిడ్డ భరతమాత రుణం తీర్చుకోవడానికి ఒక అవకాశం ఆయన అసూలు బాపడం జరిగింది. నిజంగా చెప్పాలంటే దేశ భద్రత కొరకు మరి సైనికులు ఎంత పల్ల రాత్రనక పగలనక దేశాన్ని కాపాడడం జరుగుతుంది. మన కొరకు ఏది ఏమైనప్పటికీ ఇది బాగా దుఃఖకరమైన విషయము. మరి ఇటువంటి శోక సముద్రంలో మనను ముంచేసినటువంటి సంతోష్ బాబు గారికి మరి మన సమాజం తరఫున మన తెలంగాణ తరఫున భారతదేశం తరఫున వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ మనం కూడా రేపు ప్రొద్దున మన దేశానికి ఏమైనా నష్టం జరిగినప్పుడు మనం కూడా స్వయం నియమిత సైనికులుగా దేశాని కొరకు ప్రాణాలు అర్పించవలసిన అవసరం వచ్చినప్పుడు కూడా మనం కూడా మన దేశం కొరకు నేను సైతం అన్నట్టు మనం కూడా మన దేశం కొరకు త్యాగం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. మరి ఈ ఇటువంటి సందర్భం లోపల మరి సంతోష్ బాబు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మరి వారికి కూడా ధైర్యాన్ని చేకూర్చాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జిల్లా సంక్షేమ బీసీ సంక్షేమ అధ్యక్షుడు నాగరాజు గారు అదేవిధంగా మిగతా వచ్చినటువంటి నాయకులందరికీ మరి పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్ జై భారత్. जय जवान जय किसान जय जवान जय किसान. देश की रक्षा कौन करेगा? हम करेगा हम करेगा हम करेगा. देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा हम करेगा. जय जवान जय किसान. कल ने संतोष बाबू हमारा है हमारा है बाबू हमारा है हमारा है. भारत माता की जय. भारत माता की जय. నేడు ప్రపంచమంతా కూడా కరోనాతో అల్లాడుతున్న సమయంలో ఆ కరోనాకి కారణం అని ఆరోపించబడ్డటువంటి ఒక దేశం చైనా. అయితే అలాంటి చైనా మన భారత సరిహద్దుల్లో నెల రోజుల నుంచి కవింపు చర్యలకు పాల్పడి మన యొక్క సహనాన్ని పరీక్షిస్తూ అట్లాగే ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించేందుకు గాను మన యొక్క భూభాగంపై మన యొక్క ఆక్రమిత లడక్ ప్రాంతాన్ని ఎన్నుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక సైనికుల్ని రోజు రెచ్చగొడుతూ అనేకమైనటువంటి ఒక కార్యక్రమాలు చేసుకుంటూ మొత్తం ప్రపంచాన్ని దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మొన్న జరిగినటువంటి ఒక కవింపు చర్యల్లో మన భారత సైన్యాన్ని వాళ్ళు కాల్పులు జరిపినప్పుడు మన యొక్క భారత సైనికులు అమరవీరులు చెందారు. అందులో మన తెలంగాణ సూర్యాపేటకు చెందినటువంటి యొక్క జవాను చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. అయితే మనం సంతోషంలో బాధ లేదా బాధలో సంతోషం అన్నట్టుగా మన యొక్క జవాను తమ యొక్క ప్రాణాలని పణంగా పెట్టి మన భారతదేశానికి గాను మనకున్నటువంటి యొక్క ఓపికని మనకున్నటువంటి ఒక సహనాన్ని పరీక్షిస్తున్నటువంటి యొక్క చైనాను అంతే దీటుగా ఎదుర్కోవడానికి గాను తను ఆ యుద్ధంలో పాల్గొని ఆసూరు బాసిన సందర్భంగా ఆయనకి మన యొక్క బీసీ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా నాగరాజు గారి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నివాళి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన యొక్క రాష్ట్రవాసి మన భారతదేశానికే గర్వకారణంగా నిలిచి చైనాను ఎదురొడ్డి తన యొక్క ప్రాణుల్ని లెక్క చేయకుండా పోరాడి తన యొక్క ఆసూరు బారినటువంటి ఒక అమర వీరునికి మనం నివాళి ఇవ్వడం అనేది మన యొక్క బాధ్యతగా మనం భావిస్తున్నాం. అట్లాగే దేశ రక్షణకి ప్రతి పౌరుడు కూడా తన యొక్క ప్రాణాలని పణంగా పెట్టి ఎదుర్కోవాల్సినటువంటి యొక్క అవసరం ఎంతైందా ఉంది అని చెప్పేసి ఈ సంఘటన మనకి రిమూవ్ చేస్తుంటుంది. కాబట్టి దీనివల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక అమర జీవులందరికీ కూడా మేము మా యొక్క బీసీ సంఘం తరఫున ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం. దానికి గాను
जय जवान जय किसान भारत माता की जय।